విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ పరిధిలో గల మైతన్ ఫ్యాక్టరీ విషయంలో వ్యక్తిగత విమర్శలకు పోకుండా సమస్య పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే ముందడుగు వేయాలని ఫ్యాక్టరీకి కార్మికులకు మధ్య సౌహార్ద కుదిరేటట్లు చేయాలని బొబ్బిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన కోరారు. మొన్న నేను సిపిఎం కృష్ణమూర్తి గారు అదే విధంగా చుట్టుపక్కల గ్రామాల పెద్దలు సర్పంచులందరం కూడా प्रेस मीट పెట్టిన వెంటనే మరి గౌరవ శాసన సభ్యులు గారు కూడా మరి ప్రెస్ మీట్ మార్చి రోజు పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను ఇలాంటి విషయాల మీద స్పందించడానికి నచ్చను, కానీ మరి నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలి కదా, కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డింగ్ అనేది అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ ఇంకా ఎవరైనా వింటారేమో, కానీ ఈ చౌకబార్ మాటలు ఈ చీప్ మాటలు ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వీరే 2004లో అన్నకి వీరికి పోటీ అయినప్పుడు ఊరూరు వెళ్ళి ఈ శ్రీరామ షుగర్ శిష్యు ఊరూరు ప్రతి ఊరు వెళ్ళి ప్రచారం చేసి మా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం జరిగింది. మా నాన్నగారు వారు బతుకున్నారు, ఊరూరికి వాళ్ళు ఒక దోశ పట్టేస్తే అసలు వడ్డీతో కలిపి మూడు దోశలు వాస్తవాలు వివరించి నాన్నగారు చెప్పారు. అది అన్నిటికన్నా ఏంటంటే వయసు పైబడి కొంచెం మతిమరుపు కూడా వచ్చినట్టు ఉంది ఎమ్మెల్యే గారికి. మీరు ఏ ఊర్లు వెళ్ళి ప్రతి గ్రామంలోని ఈ శ్రీరామ షుగర్స్ విషయంలో మమ్మల్ని గొప్ప చేయడానికి చూశారో, హయ్యెస్ట్ షుగర్ కేన్ సప్లై చేసిన సీతనగరం మండలం అనేవ్వండి, కొన్ని గ్రామాల్లో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వలేదు సీతనగరం మండలం. అప్పుడు ఎలక్షన్స్లో చెరుకు బెల్ట్లోనే, అదేవిధంగా బొబ్బిలి మండలంలో చెరుకు ఎక్కువ సప్లై చేసిన గ్రామాలు అవనివ్వండి, అన్నిట్లో కూడాను ఓట్ల రూపంలో ప్రజలు బీప్ బాస్పై తీర్పు ఇచ్చారు. సో ప్రజలు ఎవరిని నమ్మారో ఎవరిని నమ్మలేదో 2004లోనే ప్రజలు తీర్పు ఇచ్చారు. మీరు ఎలాగా అడిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఇంకా అది అలా చెప్తే నేనంతా నేను ఇది చేశాను అది చేశానంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మనం దేని గురించి మాట్లాడడం, మైతాన్ కంపెనీ గురించి మనం మాట్లాడాలి. మీకు మీ వెనకాతల మేము నడుస్తాం ఈ సమస్య విషయంలో అనే మాట అది యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ పరిపక్వత మీకు లేదు. అది చాలా పెద్ద మాట. మీ వెనకాతల మీ సమస్యలో మేము నడుస్తామంటే అది చాలా పెద్ద మాట. ప్రెస్ మీట్ అయిపోయాక అనేక మంది నాయకులు నాకు ఫోన్ చేసి నన్ను అడిగారు, మీకేంటి అవసరం, మీరు అలాగా అండమేంటి, ఆ మాట అండమేంటి, అది తప్పది, మీరు అలా అనకూడదు, మనకేంటి అవసరం అని అన్నారు. రే బాబు, అది ఇది చాలా జటిలమైన సమస్య, ఎన్నో కుటుంబాలు జీవనోపాధి సమస్య, దీన్ని మనం రాజకీయం చేయకూడదు. రాజకీయం చేయాలంటే ఎప్పుడో ప్రతి మీటింగ్కి ప్రతిదానికి తెలుగుదేశం జెండాలు కొట్టుకెళ్తాం. ఎమ్మెల్యే గారిని ఇతరత్ర దానికి సంబంధించిన వాళ్ళని ప్రభుత్వాన్ని అక్కడే తెరతాం. కానీ ఏ రోజు కూడా రాజకీయ రంగు పురుగుదాం మాకు ఉద్దేశం లేదు. మీ వెనకాతలు ఈ సమస్య విషయంలో మీ వెనకాతలు నడుస్తామంటే అది చాలా పెద్ద మాట. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు నాకు అనవలసిన అవసరం నాకు లేదు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు. కానీ ఎందుకన్నాను, కార్మికులకి న్యాయం జరగాలన్నటువంటి ఒక సదుద్దేశంతోనే నేను ఆ మాట అనడం జరిగింది. ఆ మాటను స్వీకరించే పరిపక్వత మీకు లేదు, మెచ్యూరిటీ మీకు లేదు. మరి ఇంకా దానికన్నా నేను ఇంకేమీ చెప్పదలుచుకుంటాను.